హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిజ్జా ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం దొండకాయ 65 రెసిపీ చేసుకుంటున్నాం. ఇదైతే ఉట్టి కూరే తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది ఉట్టిగానే తినేస్తుంటాం కదా. అదే రెసిపీని కేటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగా పచ్చిగా ఉండేటటువంటి దొండకాయలు తీసుకోవాలండి ఈ రెసిపీకి. ఇలా పచ్చిగా ఉన్న దొండకాయలను తీసుకొని ఈ విధంగా పొడవుగా మాత్రమే కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. దొండకాయలను ఒక బౌల్లోకి తీసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా తీసుకొని ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న ఉప్పు కారాలన్నీ కూడా ఈ విధంగా ఒకసారి ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలాగా అన్నీ కలుపుకొని అట్లాగే మనకి వాటర్ అస్సలు అవసరమే ఉండదండి. అవసరమైతే 1-2 డ్రాప్స్ యాడ్ చేసుకోండి అంతేను, ఎందుకంటే మనకి దొండకాయలో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒకేసారి అన్నీ కూడా వేయకుండా ఇలాగా ఒక్కొక్కటిగా చూసుకొని వేసుకోవాలండి. ముద్దగా వేసేయకుండా ఈ విధంగా సపరేట్గా ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. అతుక్కుంటే మెత్త మెత్తగా అయిపోతాయి అన్నీ కూడా ముక్కలు. అలా అతుక్కోకుండా ఇలా సపరేట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఇక్కడ చూసారు కదా, మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి. ఈ విధంగా ఇలాగ అవ్వాలంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ 5 నిమిషాలు పట్టింది ఈ బ్యాచ్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు మిగతావి కూడా వేసుకొని ఈ విధంగానే మనం ఫ్రై చేసుకొని తీసుకుందాం. దొండకాయలు ఫ్రై చేసుకోవడం అయిపోయింది కదా, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. కొన్ని పల్లీలను కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినటువంటి ఈ పల్లీలను కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి తీసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు, ఇవి మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. ఇవి కూడా తీసుకొని దీన్ని కూడా ఇదే జల్లెల గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, అవి కూడా నేను తీసేసుకున్నానండి అదే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా సేమ్ ఈ విధంగానే మనం ఫ్రై చేసి తీసుకుందాం. ఒక చిన్న పెనం ఒకటి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. పెనంలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ముక్కల్లో కలుపుకోవడమేనండి. లేదంటే మీరు ముక్కలైనా సరే దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పచ్చిశనగపప్పు అక్కడక్కడ తగులుతూ కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది కొంచెం ఫ్రై చేసుకొని ముక్కల్లో కలుపుకోవడమేనండి. దొండకాయ ముక్కల్ని పోపులో కలుపుకున్నామంటే దొండకాయ 65 రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి కూరైనా సరే తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉండే ఈ దొండకాయ 65 రెడీ చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.